Hello guys, welcome back to Lasia Telugu channel. Friends, ee roju oka tasty and healthy recipe ni parichayam chestanu. Adentante sabudana dosa. Sabudana dosa chaala ante chaala soft ga untundi, inka ento tasty ga kuda untundi. Saggu biyam mana health ki chaala manchidandi, danlo chaala aarogya gunalu unnai. Saggu biyam main ga mana body temperature ni taggistundi, endukante adoka cooling agent ga pani chestund anamata. ప్లస్ మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సాబుదానా తొందరగా డైజెస్ట్ అవుతుంది. ప్లస్ ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నా కూడా ఈ సాబుదానాని తీసుకుంటే చాలా త్వరగా నయం అవుతుంది. సో ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సగ్గుబియ్యం దోశ చేసుకోవడానికి ముందుగా ఒక కప్ సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, కొన్ని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడే ఉప్పు, గ్లాస్ వాటర్, ఇంకా కొంచెం నూనె తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ సగ్గుబియ్యం వేసుకొని వాటర్ వేసుకొని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి, మన సగ్గుబియ్యం చక్కగా నానిపోయింది కదా, ఇలా వేలతో నొక్కితే విరిగిపోయేలాగా ఉండాలి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, కొంచెం కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాబుదానా పేస్ట్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని పిండి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సాబుదానా దోశ చేసుకోవడానికి పిండి అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడే దోశలు చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని మన దోశ పిండిని దానిపైన వేసుకోవాలి. నార్మల్ దోశలాగా దోశ పిండిని ఇలా రుద్దొద్దండి, జస్ట్ వేసుకొని జెంటిల్గా ప్రెస్ చేయాలి అంతే. ఈ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది, సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. దోశ మొత్తం చక్కగా కాలేలాగా కుక్ చేసుకోవాలి. ఈ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెండు నిమిషాల తర్వాత దోశ చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందే ఆయిల్ వేసుకున్నట్టయితే పిండి మొత్తం ఆయిల్ని పీల్చుకుంటుంది. ఇలా ఒక సైడ్ కాలాక ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని 2వ సైడ్ కూడా 2 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు చక్కగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మరో దోశ వేసుకునేటప్పుడు పాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దోశ రెడీ అయిపోయింది. ఈ దోశని ఏ చట్నీతో సర్వ్ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ ఈజీ వేలో టేస్టీగా, సాఫ్ట్గా, ఇంకా ఎంతో హెల్తీగా ఉండే సగ్గుబియ్యం దోశని ఎలా తయారు చేసుకోవాలో. సో ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్వ్ చేయండి. ఈ సగ్గుబియ్యం దోశ హెల్త్కి చాలా మంచిదండి. సో కంపల్సరీ ట్రై చేసి ఎలా కుదిరిందండి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా చేసుకున్న దోశని ఏ చట్నీతో అయినా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు నార్మల్గా దోశ కూడా యాజ్ సచ్గా తినొచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. సగ్గుబియ్యంతో చాలా రకాలు చేసుకోవచ్చు అండి. దోశ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, కిచడీ చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. సో ఆ రెసిపీస్ని నా ఫర్దర్ వీడియోలో మీరు చూస్తారు. సగ్గుబియ్యం మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే యాజ్ యూజువల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.